జాదవ్ గారు మొదటి నుంచి కూడా కేసీఆర్ పట్ల వ్యతిరేక భావనే ఉండే. ఓకే, ఏ మాట కా మాట ఆయన ఎప్పుడు కూడా కేసీఆర్ తోటి ఏదో ఒరుగబడుతుంది, కేసీఆరే కాదు ఇటువంటి పొలిటీషియన్లతోటి ఏమీ తెలంగాణకు మంచి జరగదు అనేది ఆయనకు మాకు 99 నుంచి పదే పదే చెప్పేది. పార్టీ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని మీరు తప్పు చేస్తున్నారని కూడా మమ్మల్ని అన్నాడు. కాకపోతే మా ఉద్దేశం ఒక్కటే, మనం ఎమ్మెల్ పార్టీ రాజకీయాలతోటో ఉద్యమ రాజకీయాలతోటో లేకపోతే విప్లవ రాజకీయాలతోటో మనము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాలేము. కాబట్టి ఈ సాదా సీదా పార్లమెంటు రాజకీయాలతో కూడినటువంటి చేసుకుంటూ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి తెలంగాణ ఆవిష్కరించుకోవాలనేది మాకున్న అవగాహన. అంతేగాని దీంతో పెనుమార్పులు వస్తాయి, భూమి లేని వాళ్ళందరికీ భూములు వస్తాయి, మొత్తం సమానత్వం వస్తుంది, సామాజిక న్యాయం వస్తుంది, సమసమాజం వస్తుంది అనే భావన మొదటి నుంచి లేదు. మీ కాన్సెప్ట్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోరిక నెరవేరాలంటే వివక్ష పోవాలి, ఆధిపత్యం పోవాలి, అవమానాలు పోవాలి, పరాయి పాలన పోవాలి, ఇదే తెలంగాణ రాష్ట్రం రావాలి అంతే. ఓకే, మన సంపద మనకు దక్కాలి. ఇక్కడ ఎక్కడన్నా గద్దర్ పాత్ర ఎక్కడ ఉండేదన్నా అతను, ఎందుకంటే అప్పట్లో మొన్న చనిపోయడానికి అంటే ముందు వరకు కూడా అతని ఎలక్షన్కు ఆపోజిట్ ఉండే, ఎక్కడ కూడా కేవలం తుపాకీ తూట ద్వారానో లేదంటే ప్రజా పోరాటాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తప్ప ఈ ఓటింగ్ ద్వారానో ఎలక్షన్ ఓటింగ్ ద్వారా రాష్ట్రం రాదని నమ్మే వ్యక్తి. అతను మీతో పాటు సాహసం చేసిండన్నా కేసీఆర్ గారితో ఎప్పుడైనా? 97లో భువనగిరి సదస్సు కీలక పాత్ర గద్దరన్నదే. ఓకే, గద్దరన్న కీలక పాత్ర పోషించండి కాబట్టి 8-9 తేదీల్లో మార్చు 1997 భువనగిరి సదస్సు అయిపోయిన నెల రోజుల్లోపే 6వ తేదీ నాడు ఆయన మీద కాల్పులు చేశారు. ఆయన మీద కాల్పులు జరగడానికి ప్రధాన కారణం ఆయన తెలంగాణ గురించి, నేను అనుకుంటా మొత్తం తెలంగాణ అన్ని విషయాలని ఒక పాటలు పెట్టి పాట రాసింది మొట్టమొదటి పాట ఆయనదే, నా తల్లి తెలంగాణ అనే పాట, అమ్మా నా తెలంగాణ అనే పాట. వీళ్ళిద్దరికి ఎట్లుండేదన్నా కేసీఆర్ గారికి గద్దర్ గారికి ఎట్లుండేది సావాసం? ఏ ఇక్కడ ఆయన వాళ్ళకి ఏం సావాసం, దేవన్ నుంచి, ఎందుకంటే ఇద్దరు ఒకే సిద్దిపేట చెందిన వాళ్ళు కదా, వాళ్ళకి ఎప్పుడు లేదు. అయితే ఇక్కడికి వద్దామన్నా, ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి ముందు అంటే కేసీఆర్ ఓడిపోతే ప్రధాన కారణాలు ఏమైంటాయి అని అంటే, కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయాడు కదా, మూడోసారి గెలుస్తా అధికారంలోకి వస్తా అనుకున్న వ్యక్తి, కేసీఆర్ గారు ఓడిపోవడానికి మీరు అంటే దగ్గర నుంచి చూసి ఉంటారు కాబట్టి ఏమై ఉంటుందన్న, ఏం జరిగి ఉంటుంది? మొట్టమొదటిది ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేయడం. ఓకే, తెలంగాణ పేగుబంధం అక్కడి నుంచి తెగిపోయింది. తెలంగాణకి ఆయనకి మధ్య ఒక బంధం ఏదైతే ఉండేనో అది పూర్తిగా పటాపంచలైపోయింది. ఓకే, ఎప్పుడైతే టీఆర్ఎస్ని తెలంగాణ వాదాన్ని నినాదాన్ని తెలంగాణ ఐడెంటిటీని ఆయన కోల్పోయిండో దాంతో పరాజయం అక్కడ మొదలైంది. ఓకే, అక్కడి నుంచి సరిగా కర్నూలు చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు అనేక రకాలైనటువంటి కారణాలు ఆయనకి, కుటుంబ పాలన కావచ్చు, కోటరీ ఆధిపత్యం కావచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి పిచ్చి పిచ్చి పనులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల ఉద్యమకారులను పట్టించుకోపోయాయి, అమరవీల కుటుంబాలను పట్టించుకోకపోయాయి. ఓకే, తర్వాత అనవసరంగా వేరే పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నిజమైన తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళని నిర్లక్ష్యం చేసి సరే ఏదో సంక్షేమ పథకాలు పెన్షన్లు మన్ను మచ్చానం ఏదో చేసినప్పటికీ విద్యారంగాన్ని వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిండు ఆయన, అస్సలు పట్టించుకోలేదు. మిషన్ కాకతీయ ఏదైతే ఉందో అది చాలా మంచి ఆలోచన, మేము 2000 సంవత్సరంలో రూపొందించిన ఆలోచన అది. మిషన్ కాకతీయ అంటే చెరువులు కుంటలు ఫీడర్ ఛానళ్ళ ద్వారా తెలంగాణ సస్యశ్యామలం చేసుకోవాలి, అది ఒక గొప్ప పథకం అది. దాన్ని మొదలుపెట్టినట్టు పెట్టి తిరిగి మళ్ళా కాళేశ్వరాన్ని ఎత్తుకొని ఇక దాని చుట్టే తిరిగి 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 ఆఖరికి ఆగమైపోయాడు. ఓకే, కాళేశ్వరం వల్ల ఉపయోగం జరగలేదంటారా ప్రజలకు? ఏం ఉపయోగం ఉండదు. ఓకే, మనకు అసలు తెలంగాణకి ఏ ప్రాజెక్టు భారీ ప్రాజెక్టులు అవసరం లేదు. తెలంగాణకి సకల గొప్ప సంపద ఏంటంటే గొలుసు కట్టు చెరువులు. ఇంత గొప్ప సంపద నిజాం కాదు, కాకతీయుల కాలం అది. నిజాం చేయలే, నిజాం ఏదో కొన్ని చేసిండు, ఈ హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ వాటిని డెవలప్ చేసిండు, అవి కూడా పాతయే. ఏదో మూసీ నది మీద అక్కడక్కడ కొన్ని ఆయకట్లు కట్టిండు, కానీ కత్వాలు ఒక భాషలో కత్వాలు అంటారు, కొన్ని కత్వాలు కట్టిండు, కానీ అంతకుమించి నిజాము పూర్వం ఉన్న వాటిని ఈ చుట్టూ ఉన్న వాటిని కొంత డెవలప్ చేసాడు. ఓకే, హైదరాబాద్ నగరం చుట్టూ అయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలకు వద్దాము. ఇప్పుడున్న పరిస్థితిలో
గాదే ఏనాయ్ గారు మొన్న ఒక తెలంగాణ అక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ప్రజల తెలంగాణను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ప్రగతి భవన్ గేట్లు పగల కొడుతున్నప్పుడు గాదే ఏనాయ్ గారు చాలా సంతోషించారు. నిజంగా ఈ రాష్ట్రానికి ఈరోజు తెలంగాణకు స్వేచ్ఛ వచ్చింది అని అన్నారు గేట్లు పగల కొడుతున్నప్పుడు. ఆలోపి సడన్గా ఏమైందన్నా మళ్ళీ గాదే ఏనాయ్కు మళ్ళా కే రేవంత్ రెడ్డి మీద కూడా అంటే కాంగ్రెస్ పార్టీ మీద కూడా స్టేట్మెంట్లు నెగిటివ్ స్టేట్మెంట్లు ఇస్తుండు ఖచ్చితంగా ప్రభుత్వం పడబోతుంది అని ఎందుకని ఆ మాట అనాల్సి వచ్చింది? అంటే మేము కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలన ఉండాలని కోరుకునే వాళ్ళల్లో బలంగా కోరుకునే వాళ్ళని నేను ఒకని. ఓకే, ప్రజల తీర్పు ఇచ్చాను, ఆ తీర్పుకు అనుకూలంగా 5 సంవత్సరాలు ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మధ్యలో ఒక మాట అన్నారన్న, రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే పెద్ద దూర పెద్ద అహంకారం అని కూడా అన్నారు, మీరు ఇదే మాట అన్నారు. నేను అందుకనే చెప్తున్నా, విధానాలను ఎప్పుడు వ్యతిరేకిస్తా? పాలకులను ప్రశ్నించకపోతే అది పాలకులు భజన చేసినట్టే. మనం ప్రశ్నించడం అంటే విమర్శించడం కాదు, మనం పద్ధతులు మార్చుకోమని చెప్తూ ఇప్పటికి కూడా ఏమంటున్నావు, ఇప్పటికి కూడా మీరు పరిపాలన మీద ఫోకస్ పెట్టండి, ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టండి, రాజకీయాల గురించి అవసరం లేదు, మీ 5 సంవత్సరాలు మీ పాలన ఎవ్వడు కూడా ఏం చేయలేడు, మీ ప్రభుత్వానికి మీ పాలనకి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని చెప్తున్నారు? ఖచ్చితంగా ఉండాలి. గతంలో గాదే ఏనాయ్ గారు ప్రభుత్వం పడిపోతుంది ఆ ఎంపీ ఎలక్షన్ తర్వాత అని చెప్పారు, మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ రాబోతుంది అని చెప్పారు, ఇదే గాదే ఏనాయ్ గారు మళ్ళీ ఈరోజు సుస్థిరంగా ఉండబోతుంది అని చెప్తున్నారు, ఈ మధ్యన ఏం జరిగింటారన్న? మేము చెప్పింది ఏంటంటే, మోడీ అమిత్ షాలు వాళ్ళ చరిత్ర ఆధారంగా చూసుకున్నప్పుడు ఎన్నికల్లో గినక ఓకే కేంద్రంలో వాళ్ళు బలంగా వాళ్ళు మళ్ళీ సుస్థిరమైనటువంటి ఎన్డీఏ కాకుండా సంకీర్ణం కాకుండా బీజేపీ 272 దాటి వాళ్ళ ప్రభుత్వం వస్తే మాత్రం రేవంత్ రెడ్డి మనుగడ లేదు అని ఆ రోజు చెప్పినా ఈరోజు కూడా చెప్పినా. 272 రాలేదు, 230 వరకు ఆగిపోయింది కాబట్టే ఈ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది కాబట్టే బతికి పట్టగట్టగలుగుతున్నాడు. మోడీ అమిత్ షాలు ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళు గనుక మళ్ళా మంచి మెజార్టీతో వచ్చుంటే ఇప్పటి వరకే ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం అల్లకల్లోలం అయిపోయేది. అది హెచ్చరిక చేసిన, ప్రజలకు హెచ్చరిక చేసిన, పాలకులకు హెచ్చరిక చేసినా.